నమస్కారం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు రైతు సంఘం ఈ నెల 19వ తేదీన నిర్వహించ తలపెట్టిన చెలో అసెంబ్లీ కార్యక్రమానికి రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఈ సంఘం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి విజ్ఞప్తి చేశారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని అన్నారు. గడిచిన 3 సంవత్సరాల కాలంలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని తెలిపారు. రైతాంగం సంబంధించిన అన్ని సబ్సిడీలు కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ నిలిపివేయడం జరిగింది. పైగా రైతు ఎవరైతే కష్టపడి పంట పండిస్తాడో ఆ పంటకి సకాలంలో డబ్బులు కూడా చెల్లించకుండా రైతులు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తున్నారు. దీనివల్ల రైతాంగం అంతా కూడా ఇవాళ భిక్షాటం చేసిన పరిస్థితికి ప్రభుత్వం కల్పించింది. మాత్రంగానే ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, గొర్రెల శ్రీధర్, తెలుగు రైతు సంఘ నాయకులు పీతల సత్యనారాయణలు పాల్గొన్నారు. మొగల్తూరు మండలంలోని కోమటితిప్ప, నీటితిప్ప గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం 90వ రోజు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాదరాజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి మహిళలకు వివరించారు. అనంతరం కోమటితిప్ప గ్రామంలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన అంగన్వాడీ, వైఎస్ఆర్ హెల్త్ సెంటర్ల భవనాలను ఆయన ప్రారంభించారు. అలాగే నీటితిప్ప గ్రామంలో నాడు నేడు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ తిరుమాణి బాపూజీ, ఎంపీపీ కైలా సుబ్బారావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాష్ట్రంలో మహిళల భద్రతకు, ఆర్థిక స్వావలంబనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్య మైదానంలో 1వ తేదీన నిర్వహించ తలపెట్టిన దసరా మహిళా సాధికారత ఉత్సవం ఏర్పాట్లను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పద్మ మీడియాతో మాట్లాడుతూ ఆ రోజు మహిళలతో బైక్ ర్యాలీతో పాటు వివిధ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రుణ యాప్లను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చర్య తీసుకుంటోందని, దీని బారిన ఎవరూ పడవద్దని విజ్ఞప్తి చేశారు. మహిళా సాధికారత వర్ధిల్లాలి, దాన్ని చాటి చెట్టేసిన విధంగా దసరా మహిళా సాధికారత ఉత్సవాన్ని రాజమండ్రిలో 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ ఈరోజు ఒక నెల రోజుల ముందుగానే దీనికి సంబంధించినటువంటి ఒక షార్ట్ ఫిలిమ్స్ కాంపిటీషన్స్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ జరగనటువంటి విధంగా మొట్టమొదటిసారి 50% రిజర్వేషన్ ఇచ్చినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పథకము కానీ ప్రతి నిర్ణయం కానీ మహిళల్ని వాళ్ళకు ఒక అడుగు ముందు వేయించాలనేటటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి క్రమంలో ఈ సాధికారత ఉత్సవం అనేటటువంటిది ఒక పండుగగా మహిళా శక్తిని చాటేటటువంటి విధంగా చేయడానికి రాజమండ్రి ప్రజలు, ప్రముఖులు కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఈ రోజున మహిళా శక్తిని గుర్తించకుండా నిరాకరించేటటువంటి పరిస్థితి ఎవ్వరికీ లేదు. ఆ రకంగా ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు. లోన్ యాప్స్ సంబంధించింది కూడా ఒక మెకానిజంని ఎట్లా ఒక కన్స్ట్రక్టివ్గా రూపొందించుకోవాలనేటటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఇది తెర వెనుక జరుగుతుంది. దాదాపు చైనా నుంచి కూడా ఆపరేషన్ అనేటటువంటిది ఉండడం వల్ల కొంచెం సమస్యగా మారుతుంది తప్ప ఎవరు కూడా దీని నుంచి తప్పించుకోలేరు. లోన్ యాప్లు అందుకనే ప్రతి ఒక్కళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఆత్మహత్యల ఆలోచనలు చేయొద్దు. ఈ కార్యక్రమంలో రూడా చైర్పర్సన్ ఎం షర్మిలారెడ్డి, మహిళా కమిషన్ సభ్యులు కర్రీ జయశ్రీ, రాష్ట్ర ఖాదీ ఇండస్ట్రీస్ బోర్డు చైర్పర్సన్ పిల్లి నిర్మలలు పాల్గొన్నారు. నిడదవోలు పట్టణ పరిధిలోని తీరుగూడెం ప్రాంతానికి చెందిన 131 మంది మత్స్యకారులకు మంజూరైన ప్రభుత్వ గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు చేతుల మీదుగా ఆదివారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ వృత్తులను కొనసాగిస్తూనే పిల్లలను పై చదువులు చదివించి మరింతగా అభివృద్ది చేయాలని సూచించారు. దీనికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా తోడ్పాటును అందిస్తున్నట్లు చెప్పారు. గణసాల నాగేశ్వరరావు పెద్దకొండ
అలాగే ముంగర సత్యనారాయణ గారు మహాలక్ష్మి ఎలక్షన్ అప్పుడు రావటం జరిగింది ఎలక్షన్ నేను ఎమ్మెల్యే అయ్యాక ఎమ్మెల్యే ముందు రావటం జరిగింది అప్పుడు కూడా ఇక్కడ మనం ఆ రోజు కూడా మన ఇక్కడ ప్రచారం అప్పుడు కూడా ఈ రోడ్లన్నీ చూడటం జరిగింది వెంటనే రోడ్లు వేసేద్దాం అనుకునేటప్పటికి మనకి కరోనా కోవిడ్ రావటం జరిగింది ఆ కోవిడ్ వల్ల మనకు దాదాపు సంవత్సరంన్నర టైం కాలం పోయింది మనకి వేస్ట్ అయిపోయింది మళ్ళీ గత 6 నెలల నుండి కోవిడ్ తగ్గింది కోవిడ్ తగ్గిన దగ్గర నుంచి కూడా నేను మన చందురాజ్ గారిని మన కౌన్సిలర్ చంద్రశేఖర్ ఇద్దర్ని కూడా మనం ఇక్కడ మీటింగ్ పెట్టి ఇక్కడ కావాల్సిన అవసరాలను చూద్దాం అనుకున్నాం కానీ మొన్న నాకు అనిపిస్తుంది ఇవన్నిటిల బదులు గడప గడపకి తిరిగి ముందుగా తీరుగుడులో ఏమున్నాయి సమస్యలను తెలుసుకోవాలని నేను నిడదోల్ టౌన్ లో మన మున్సిపాలిటీలో ముందు ఇక్కడ పెట్టేసా గడప గడపకి మొన్న వచ్చినప్పుడు అందరూ కూడా తిరిగాం కొన్ని సమస్యలు చెప్పారు నాకు అప్పుడు రోడ్ల గురించి చెప్పారు అదే విధంగా ఇప్పుడే చెప్పారు ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళే దారికి మనం ఆ రోజు చైర్మన్ గారు వచ్చారు చంద్రరాజు గారు అందరూ వచ్చినప్పుడు దారి కూడా చూసి పెట్టండి అని అది కూడా పంట ఉంది పంట కోత అయ్యాక కోతలు అయ్యాక మళ్ళీ సర్వే చేపించి తప్పకుండా అది పూర్తవటానికి అలాగే మండలంలోని కంసాలిపాలెం గ్రామంలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఎమ్మెల్యే పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసి అభిప్రాయాలను సేకరించారు. ఈ కార్యక్రమాలలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, ఎంపీపీ తిరుమల్ల భాగ్యలక్ష్మి, జెడ్పీటీసీ కొయ్యే సూర్యారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. उम्मडी तूर्पु गोदावरी जिल्ला तेलुगुदेशं पार्टी समीक्षा समावेशं अमलापुरंलोनी सत्यनारायण गार्डन्स लो आदिवारं निर्वहिंचारु. ई समावेशंलो पार्टी सभ्यत्व नमोदु, ओटर लिस्ट वेरिफिकेशन, संस्थागत कमिटील एर्पाटु, बूत क्लस्टर स्थायी कमिटील निर्माणंपै चर्चिंचारु. धरलु, पन्नुलु, विविध चार्जील पेंपुनु निरसिस्तू चेपट्टिन बादुडे बादुडु कार्यक्रमान्नि विविध ग्रामालल्लो पूर्ति चेयाल्सिन विषयमै चर्चिंचारु. ई संदर्भंगा पलुवुरु मुख्य नायकुलु मात्लाडुतू प्रभुत्व अनालोचित निर्णयालपै प्रजलनु చైతన్యపరచాలని సూచించారు. ప్రజలలో ఉండి పోరాడే ప్రతి కార్యకర్తను పార్టీ ఖచ్చితంగా గుర్తించి గౌరవిస్తుందని చెప్పారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు ప్రతిపాటి పుల్లారావు, గొల్లపల్లి సూర్యారావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, కేఎస్ జవహర్లతో పాటు జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం ర్యాలీ శివారు బుల్లిరేవు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శ్యామ్ జాదూగర్ మాయా ఈ బడి ఆధ్వర్యంలో ఆదివారం గణిత నైపుణ్యాలపై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు చింతా శ్యామ్ కుమార్ విద్యార్థులకు చేతి వేళ్లతో ఎక్కాలు వంటి వాటిపై ఉచిత శిక్షణ ఇచ్చారు. అనంతరం సంచార గ్రంథాలయం ద్వారా చిన్నారులు దేశ నాయకుల జీవిత చరిత్ర పుస్తకాలను పఠించారు. వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, నేను 6 నుంచి 10 టేబుల్స్ చెప్తాను, తీయండి. మీరు కూడా ఫింగర్స్ తీసుకోండి. ఇదెంత? 6 7 8 9 10 6 7 8 9 10. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 7 గా చూద్దాం. 7 ఇందులో. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రుణ యాపిపై అప్రమత్తంగా ఉండాలి, ప్రజలకు పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్. భీమవరంలో జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు బహుమతులు అందించిన వైసీపీ నియోజకవర్గ నేత నరసింహరాజు, నిర్వాహకులు ఏపీఎస్ ఆర్టీసీకి అభినందనలు. వేల్పూర్లో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి కారుమురి, పాల్గొన్న కలెక్టర్ ప్రశాంతి. తణుకులో కోలాహలంగా ఉచిత వైద్య శిబిరాలు, యథావిధిగా ఆదివారం ఇంటింటా సేవలు, రోటరీ సీనియర్ సిటిజన్ సంఘాలకు ప్రశంసలు. ఎంఎస్ఎంఈ సహకారంతో పాలకులు వస్త్ర వ్యాపారాన్ని పెంచుకోవాలి, చాంబర్ సదస్సులో ఉద్బోధించిన ఈ సంస్థ చైర్మన్ రవీంద్రనాథ్. 19వ తేదీన చలో అసెంబ్లీకి తరలి రావాలి, రైతులకు తాడేపల్లిగూడెంలో విజ్ఞప్తి చేసిన తెలుగు రైతు జిల్లా నేత రాంప్రసాద్ చౌదరి. 90వ రోజుకు చేరిన నర్సాపురం ఎమ్మెల్యే ప్రసాద్ రాజు గడప గడపకు పర్యటన,
కోమటితిప్ప నీటితిప్ప గ్రామాలలో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు. మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజమహేంద్రవరంలో స్పష్టం చేసిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి. నిడదవోలులో 131 మంది మత్స్యకారులకు ప్రభుత్వ గుర్తింపు కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస నాయుడు. వృత్తి అభివృద్ధితో పాటు పిల్లలను చదివించాలని హితవు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. అమలాపురంలో జరిగిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ సమీక్ష సభలో పేర్కొన్న సీనియర్ నేతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.